నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ఆస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అనుపమ అడుప గారు ఉన్నారు మాట్లాడదాం అనుపమ గారు నమస్తే అండి నమస్తే పద్మిని గారు ఎలా ఉన్నారు అనుపమ గారు ఫైన్ అండి ఏకాదశి నాకైతే ఫేవరెట్ ఇది అందులో ఎటువంటి డౌట్ లేదు ప్రతి ఏకాదశికి కూడా అసలు పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఆ ఏకాదశి గురించి ఖచ్చితంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అండ్ దానికి ఉన్నటువంటి వైశిష్టం కూడా ఆ తిథికి ఉన్నటువంటి వైశిష్టం కూడా సామాన్యమైనది కాదు అందుకే పెద్దవాళ్ళు దీన్ని ఇచ్చి ఉన్నారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా వినియోగించుకోండి అని చెప్పి మరి ఈ వైశాఖ శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తోంది ఈ ఆదివారమే ఏకాదశి ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు మరి ఈ ఏకాదశిని మీరైతే ఎట్లా వినియోగించుకుంటారు ఎలా చేసుకోవచ్చు ఈ డేని అనేది ఒక్కసారి మీ ద్వారా షూర్ అండి జనరలీ మనము ఏకాదశి ఎవ్రీ ట్వైస్ వస్తుంది మనకి శుక్లపక్షంలో శుక్ల పక్షంలో ఒకటి కృష్ణ పక్షంలో ఒకటి వస్తుంది ఇప్పుడు వచ్చేది మోహిని ఏకాదశి ఆల్రెడీ మీరు చెప్పారు నెక్స్ట్ వచ్చేది అపార ఏకాదశి అని అంటారనమాట శ్రీ మహావిష్ణు ట్వెల్వ్ మంత్స్ అంటే పన్నెండు మాసాలకి ఒక్కొక్క దేవతలాగా పిలుస్తూ ఉంటారు సో వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణు అవతారం ఏంటి అవతారం అనకంటే బదులు మధుసూదన మధుసూదన అనే పేరుతో పిలవచ్చు అనమాట సో ఈ ఏకాదశి విశిష్టత ఏంటి అంటే మనకి ఆ దే ఒక స్టోరీ ఉంటుంది రాక్షసులు బాగా పీడిస్తున్నారు నార్మల్ మనుషులని అని అనుకున్న టైంలో లో నారాయణుడు మోహిని అవతారం వేసుకుంటారు అనమాట ఆ అది మనకి అమృతం అమృతం చులికినటువంటి ఆ సందర్భంలో భాగవతంలో వస్తుంది చాలా అద్భుతమైనటువంటి ఘట్టం ఆ సో ఆ ఈ మంత్ స్పెషాలిటీ కూడా ఈ ఏకాదశికి అదే అనమాట మనకి సో రెమెడీ చెప్తాను నేను రెమెడీ అంటే చాలా మంది చాలా రకాలైన ఇబ్బందుల్లో ఉంటారు ఒక క్రోనిక్ ప్రాబ్లమ్స్ తోటి అంటే లాంగ్ టర్మ్ దీర్ఘకాలికంగా దీర్ఘకాలికంగా ఉండే ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ చాలా చితికిపోయి ఉన్న వ్యక్తులు మనం ఉంటాం కదా హెల్త్ పరంగా కూడా సో మనము ఈ ఏకాదశికి ఏం చేసుకోవచ్చు అంటే ఈ ఈ పర్టిక్యులర్ రెమెడీ మనకి నాలుగు ఏకాదశిస్ మనకి ప్రామినెంట్ గా వచ్చే ఉంటాయి కదా చైత్రం వైశాఖం ఆశ్వీజం కార్తీకం ఆ ఋతువుల్ని చూసుకుంటే మనకి శరదృతువు ఋతు వసంత ఋతువు కిందకి కేటగిరైజ్ అవుతాయి కాబట్టి ఈ ఏకాదశి వ్రతం మనము ముందు రోజు దశమి నుంచి మనము మొదలు పెట్టుకోవాలన్నమాట దశమి రోజు టిఫిన్ చేసేసుకుని రాత్రి రాత్రి టిఫిన్ చేసేసుకొని ఉదయం ఏకాదశి రోజు ఉదయం నిద్ర లేవగానే రెగ్యులర్ ఆక్టివిటీస్ అని క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇది చేయాలండి పూజ లైక్ త్రీ థర్టీకి మొదలు పెట్టుకోవాలి అంటే కఠినమైన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మేము చేయగలుగుతామా అని అనుకుంటూ ఉంటారు కాబట్టి కొన్నిసార్లు మనం సాక్రిఫైసెస్ చేయాలి కొంచెం కష్టపడాలి కదా సమస్య కూర్చుంటే వల్ల ఉపయోగం ఏం లేదు కదా ఎంతో కొంత మనం మానవ ప్రయత్నం చేయాలి దైవ బలం మనకి తోడవ్వాలి అంటే కొంత కష్టపడాలి కొంత కష్టపడాలి సో దీన్ని ఐదు రోజుల దీక్ష లాగా చేస్తాము అంటే ఇప్పుడు ఏకాదశి నుంచి పౌర్ణమి పౌర్ణమి వరకు ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు మొదలు చేసుకోవచ్చు ఇది పన్నెండు పౌర్ణమిలు చేయాలండి అంటే పన్నెండు ఏకాదశలు అంటే ఈ నాలుగు మాసాలు ఏవైతే చెప్పానో ఇప్పుడు మనకి వైశాఖ పౌర్ణ ఏకాదశి వస్తుంది కాబట్టి ఆ రోజు మనం మొదలు పెట్టుకుని నెక్స్ట్ పన్నెండు పౌర్ణమిల వరకు మనం కంటిన్యూ చేసుకోవచ్చు ఖచ్చితంగా దీనికి రిజల్ట్ ఉంటుంది పన్నెండు ఏకాదశిలు చేస్తే పౌర్ణమి కంప్లీట్ 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 అవుతుంది సో ఏం చేసుకోవాలంటే ఉదయాన్నే లేచి మనం నార్మల్ రెగ్యులర్ ఆక్టివిటీస్ అన్ని చేసేసుకున్న తర్వాత ఆవు నెయ్యితో పసుపు క్లాత్ తోటి పొత్తి చేసుకోవాలి అది ఆవు నెయ్యిలో మనము నానబెట్టేసేసుకొని దీపం పెట్టుకొని ఆ మొదలు పెట్టుకునే ముందు విష్ణు సహస్ర నామంతో స్టార్ట్ చేయాలి ఏకాదశి కాబట్టి ఆయన నామంతో స్టార్ట్ చేసుకోవాలి నారాయణ హృదయం చదువుకోవాలి మొదటగా తర్వాత లక్ష్మీ హృదయం పారాయణం చేయాలి మళ్ళీ నారాయణ హృదయం పారాయణం చేయాలి ఇది వీలు కుదిరితే ఒకవేళ ఎవరి దగ్గరైనా ఉంటే గోశాల దగ్గర గోవుని అక్కడ మనం లక్ష్మీ అవతారంలో అనుకొని మనం స్టార్ట్ చేసుకున్నా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి లేదు ఆ పరిస్థితి లేదు అని అనుకున్నా సరే కనీసం విష్ణుమూర్తి ఫోటో మన ఇంట్లో నారాయణుడిది ఏ అవతారమైనా పర్లేదు అక్కడ ఫోటో దగ్గర కూర్చొని దేవుడి దగ్గర కూర్చొని మనం ఈ పూజ చేసుకోవచ్చు అండ్ ఈ పూజ చేసిన తర్వాత కూడా మనకి ఏకాదశి రోజు అంతా కూడా జనరల్ గా మనం ఉపవాసం ఉంటూ ఉంటాము నెక్స్ట్ డే మనకి ద్వాదశి తిథి ఎండ్ అయిపోయే లోపు మనము చేసేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసేసి మనం కూడా బోన్ చేసేసి ఇలా కంటిన్యూ మనము ఏకాదశికి మొదలు పెట్టుకొని పన్నెండు పౌర్ణమిల వరకు చేయాలి ఈ ద్వాదశి రోజు మనం ఏదైతే ఆ ఉపవాసము వదిలేస్తామో మరలా మనకి వచ్చేది త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ఈ మూడు రోజులు కూడా ఒంటి పూట భోజనం చేయాలి అంటే ఓన్లీ వన్ డే ఇది చేసుకొని కంటిన్యూగా ఈ పారాయణం చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ కఠిన సమస్యలైనా సరే అంటే హెల్త్ అవ్వనివ్వండి దీర్ఘకాలికంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా రుణాలు అప్పులు చాలా ఫైనాన్షియల్ లాసెస్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక కురిపించినంత మేలు చేస్తుంది ఈ పర్టిక్యులర్ రెమెడీ అద్భుతం ఇది కొద్దిగా కఠినంగా ఉంటది కానీ మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా నారాయణుడు వింటాడు ఖచ్చితంగా స్థితికారకుడు కదా ఆయన మన మన మొరల్ని వినవలసిందే అందులో సమస్య లేదు రైట్ అయితే ఇప్పుడు చదవటం రాని వాళ్ళు ఉంటారు మరి విష్ణు సహస్త్రనామం రాదు నారాయణ హృదయం లక్ష్మీ హృదయం అయితే కొంచెం పెద్దగానే ఉంటుంది చదవటం రాదు అప్పుడు ఎట్లా వినచ్చా వినచ్చు వింటూ నారాయణుడిని మనసులో సంకల్పం చేసుకొని ఆయన గురించి ఆలోచించు ఆలోచిస్తూ ఉండాలి ఎందుకంటే కొన్నిసార్లు ఆడియో పెట్టేస్తాము మనసు తిరుగుతూ ఉంటుంది అలా చేస్తుంటే కరెక్ట్ కాదు దాని వల్ల ఉపయోగం లేదు అవును సో దాని కోసం మనం ఏంటంటే మనసు అక్కడే పెట్టి ఆయన మీదే మనము ధ్యాస పెట్టి ఆయన పాదాల దగ్గర మన ప్రాబ్లం ని వదిలిపెడుతున్నాం ఆయన డైరెక్షన్ మనకి ఇవ్వడానికి గైడెన్స్ ఇవ్వడానికి ఆయన దగ్గర మనం ప్రాబ్లం చెప్పుకుంటున్నాం కాబట్టి చేసుకోవచ్చు రైట్ ఇబ్బంది ఏం లేదు రైట్ అద్భుతం అండి అయితే కఠినమైన సమస్యలు ఉన్నాయి ఎట్నుంచి ఎట్నుంచి ఏం చేయాలో తెలియదు కొంతమందికి ఇప్పుడు ఫైనాన్షియల్ లాసెస్ ఉన్నప్పుడు నిజంగానే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం ఎవరితోటి ఏమైనా ఇప్పుడు ఏదో పూజలు చెప్తారు దాన్నైనా అఫోర్డ్ చేయగలగాలి కదా అవును దానికి కూడా డబ్బులు లేవు అని అంటే అది ఎట్లా అగమ్య గోచరంగా ఉంటుంది అట్లాంటి వాళ్ళకి ఇది ఒక కల్ప వృక్షం లాంటిదే ఏకాదశి వ్రతానికి సంబంధించిన ఈ సో ఫైవ్ డేస్ ఏకాదశి రోజు మొదలు పెట్టుకుని పౌర్ణమి కంప్లీట్ అవుతుంది మళ్ళీ మంత్లీ వన్స్ ఇంచు మించు మంత్లీ వన్స్ మనం చేసుకుంటూ ఉండాలి దీంతో డబ్బుతో కూడిన సమస్య కాదు కాస్త మైండ్ పెట్టి మనసు పెట్టి చేసి మన సమయం పెట్టాలి సమయం మనం అంటే కొద్ది కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు సో ఉదయం మూడింటికి లేవలేవలే అనుకుంటే కనీసం పదింటి లోపలైనా సరే ఆరు జనరల్ గా మనకి చెప్పేది అంటే మూడున్నర నుంచి ఆరింటి లోపల అయిపోవాలి తీవ్రమైన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి లేవలేమో అని అనుకున్నప్పుడు కాస్త ఐదింటికి లేచైనా సరే ఎనిమిదింటి లోపల అంటే పదింటి లోపల చేసేసుకుంటే ఎయిట్ టెన్ ఆ లోపల చేసేసుకుంటే చాలా బాగుంటుంది ఇది మొత్తం పౌర్ణమి రోజు పన్నెండు పౌర్ణమిలు అయిపోయిన తర్వాత లాస్ట్ పౌర్ణమి రోజు మనం ఏం చేసుకోవచ్చు అంటే ఆ ముత్తైదు ఒక లక్ష్మీ స్వరూపంగా ఎవరన్నా ఒక ముత్తైదుని వాళ్ళ స్తోమతకి తగ్గినట్టుగా చేసుకొని బ్లౌజ్ పీస్ పళ్ళు పూలు ఆండలం లాగా ఎలాగైతే ఇచ్చుకుంటామో అది ఇచ్చుకోవచ్చు ఫైనాన్షియల్ గా బెటర్ ఆఫ్ ఉన్నామండి మేము హెల్త్ కోసం చేసుకుంటున్నామంటే మీకు కుదిరితే ఐదుగురు ఇచ్చుకున్నా కూడా తప్పేం లేదు లక్ష్మీ స్వరూపంగా భావించి వాళ్ళకి చీరో బ్లౌజ్ పీస్ మీ స్తోమతకి తగ్గట్టుగా చేసుకోవచ్చు ఇందాక పసుపు క్లాత్ తో ఒత్తిలా చేయమన్నారు కదా అది ఎట్లా రెండు ఒత్తిళ్లా చేసుకుని పెట్టాలా ఒకటే సరిపోతుంది ైట్ అద్భుతం అండి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు డెఫినెట్ గా చాలా జటిలంగా ఉంది మా సమస్య కాల్స్ వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ఏం చేయాలో తెలియట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక మార్గం అనేది ఖచ్చితంగా రావటం అనేది ఈ ఏకాదశి వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకోండి మిరాకల్స్ ని చూడండి లైఫ్ లో రైట్ అండి థ్యాంక్ యూ అనుపమ గారు నమస్తే